చూడాలి, గోల గోళాలు కూడా ఉంటాయి, చాలా గోల రచ్చలు కూడా చేస్తుంటారు ఇక్కడ. అయోధ్య మందిర్ సెట్ అయితే చెప్పాను కదా, అసలు అద్భుతం నిజంగానే అయోధ్య సెట్ అయితే అప్పుడు ఉన్నట్టుగానే ఉంది చూడండి. బాబా ఏం చేశారు కదా అసలు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే, ఇక్కడ షాపింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళకి కావాల్సిన షాపింగ్ అంతా ఇక్కడ ఉండదు. చిన్న చిన్న షాపింగ్ మాల్స్ షాపింగ్ అయితే బాగుండే ఉండవు. ఇక్కడైతే చిన్న షట్టింగ్ కోట్ అయితే ఉంది, అది మీకు చూపిస్తాను కదండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ట్రైన్ అయితే కంపెనీ వర్క్ మీద పారాదీప్ ఒరిస్సా పారాదీప్ అయితే వచ్చాను. ఇక్కడ విశ్వకర్మ స్వామి పూజ అయితే జరుగుతుంది, దాని గురించి పెద్ద పెద్ద సెట్లు అయితే వేస్తున్నారు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా క్రౌడ్గా అయితే ఉంది, అవన్నీ చూపిస్తాను చెప్పేసి అయితే వీడియో తీస్తున్నా. సో చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో పదండి వెళ్దాం చూద్దాం. ఇదే మేము ఉండే హోటల్, అయితే మేము ఇదే ఇక్కడే ఉంటున్నాం, దంపైర్ హోటల్. ఈ హోటల్లో ఉన్నాం, ఇప్పుడైతే వెళ్తున్నాను చూడండి. క్రౌడ్ అయితే ఏ లెవెల్లో ఉందో, క్రౌడ్ ఫుల్ పబో. మా ఒరిస్సా అయితే విశ్వకర్మ స్వామి పూజ అయితే చాలా బాగా చేస్తారు. ఇగోండి ఇదైతే ఒక ఎంట్రన్స్ గేట్. మనకి శివరాత్రి టైంలో ఎలాగైతే ప్రభలకి పోటీలు ఉంటాయి, ఎక్కడైతే విశ్వకర్మ స్వామి పూజ గురించి అయితే పోటీ జనాలు అయితే చూడడానికి. మొన్న మంగళవారం మనకు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఆదివారం వరకు అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం చూడడానికి అయితే జనాలు ఫుల్గా వస్తారు ఇక్కడికి. చూసారు కదా అంత పెద్ద సెట్ అయితే వేశారు. మన విజయవాడ శివరాత్రి, విజయవాడనే కదా శివరాత్రి టైంలోని ప్రభుల పోటీలు అయితే ఏ ఘనంగా జరుగుతాయి, ఎంత అద్భుత పోటీలు అయితే జరుగుతాయి. అలాగే ఇక్కడ సెట్ల గురించి మొత్తం అయితే పోటీ జరుగుతాయి. చూసారు కదా అంటే ఒక గుడి కట్టినట్టు మొత్తం ప్రభు అయితే ఇక్కడ ఉంది. చూసారు కదా విశ్వకర్మ స్వామి అద్భుతం. ఇప్పుడు మనం ఒకసారి చూసారు కదా, ఇంకో దీని దగ్గరికి అయితే చూపిస్తాను విశ్వకర్మ స్వామి. ఇక్కడైతే దాదాపుగా ఒక 10-12 సెట్లు అయితే ఉన్నాయి, అన్ని కూడా అసలు ఇప్పుడు మీరు చూసినారు మా ఇవన్నీ కూడాను ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారండి, ఒక పోటీ పరంగా చేస్తారు ఇదంతా కూడా. అదంతా కూడా మీకు చూపిస్తాను కదండి. జనాలు అయితే మామూలుగా లేరబ్బా అట్లా. మేము నిన్న వచ్చాను, నిన్న చూశాను, బట్ మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నా. చాలా అద్భుతంగా అయితే సెట్లు అయితే మొత్తం కట్టినారు, జనాలు అయితే మామూలుగా లేదు. ఇక్కడ లైటింగ్ గేట్ ఇది, లైటింగ్ గేట్ అయోధ్య మందిర్ లైటింగ్ గేట్ ఇది ఒకటి. ముందుకైతే ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఇవంతా కూడాను ఫుడ్ స్టాల్స్ అనేది మొత్తం చూడండి, ఇవన్నీ కూడాను ఫుడ్ స్టాల్స్. చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టున్నాయి మొత్తం అంతా కూడాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నాకైతే మైక్ ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది, అదైతే నేను చూసుకోలేదు. సో మొత్తం మ్యూట్ ఉండిపోయింది, వాయిస్ అనలేదు. ఇదొక గేటు, బ్యాక్ గేటు. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది లైటింగ్ సెట్. అసలు ఇవ్వండి ఇదొక సెట్ చూడండి, ఎంత అద్భుతం కట్టారు ఈ సెట్ అయితే చూడండి. అసలు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనం లోపలికి అయితే వెళ్ళాము, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది, లోపలికి వెళ్ళే ఉంటే చాలా టైం పెట్టేస్తుంది. సో బయట నుంచి మీకు సెట్లన్నీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయో మొత్తం సెట్లన్నీ కూడాను. బాబా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఇదిగోండి ఇదొక గేటు, డంపర్ ఓనర్స్ అసోసియేట్ వాళ్ళు పెట్టారు గేట్ని అయితే. ఇదొక సెట్ చూడండి, ఇదొకటి మళ్ళీ చాలా అద్భుతమైన సెట్ మొత్తం కూడాను. ఇంత బాగుంది కదా చూడండి సెట్ అంతా. లోపల చూడండి
సుగర్మ స్వామి. లోపలికి వెళ్ళలేదు కదా, జూమ్ చేసి మాకైతే చిన్నది ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాను మొత్తం. సో పదండి ఇంకొన్ని ముందరికి వెళ్ళిపోతాం, అలా ముందు వేరే సైడ్ దగ్గరికి అయితే చూపిస్తాను మీకు. ఎక్కడైతే సంగీత్ ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నాయి ఈ సెటిల్లోనే, మొత్తం సంగీత్ ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నాయి మోడల్ను. ఎవరైతే మనకి తెలియదు సింగర్ అయితే మేబీ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్ట్రెస్ కావచ్చు ఇండియాలోని, ఇంకొన్ని చూడండి సాంగ్స్ అయితే అవుతున్నాయి. మేబీ ఎవరు సింగర్ అనుకుంటాం మనం, అంటే చూసినట్టు ఉంది గుర్తు రావట్లేదు, బట్ సమ్ సింగర్. పదండి ఇంకో సెట్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాబా ఏముందా సెట్ ఒకదానికి మించి ఒకదానికి సెట్ అయితే ఉన్నాయి కదా. అసలు ఎంత కష్టపడి చేసి ఉంటారు, ఎంతమంది చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు కదా సెట్ మొత్తం చేయడానికి. అసలు అద్భుతంగా చూడండి స్వామివారు, విశ్వకర్మ స్వామివారు. సో పదండి ఇంకో సెట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఎంత క్రౌడ్, ఎంత జనాలు ఉన్నారో చూడండి మొత్తం. అసలు ఒక సెట్ ఉంది మలే సెట్ 20 hours ఉంటుంది, ఆ సెట్ అయితే ఉంది ఇక్కడ చూడండి మలే సెట్ 20 hours. మామూలు లేదు బాబు, అద్భుతం కదా అసలు. పెద్ద సెట్ లో ఇదొకటి పెద్ద సెట్, నెక్స్ట్ అయోధ్య సెట్ అయితే మీకు చూపిస్తాను. ఇది కూడా ఉన్న పెద్ద సెట్ లో ఇదో పెద్ద సెట్ అయితే చూడండి, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో అసలు ఏముందో చూడండి. అసలు ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. అదా మొత్తం అయితే ఒక హోటల్ కనిపిస్తుంది. ఎంత అర్థం అంటే వాళ్ళ కళకృతి ఇదైతే మనం మర్చిపోవాలి కదా. జనాలు అయితే చూడండి ఏ రేంజ్ లో క్రౌడింగ్ అయితే ఉందో, మామూలుగా లేరు జనాలు. పదా నెక్స్ట్ దానికి అయితే వెళ్దాం. అయోధ్య మందిర్ సెట్ అయితే చెప్పాను కదా అసలు అద్భుతం, నిజంగానే అయోధ్య సెట్ అయితే అక్కడ ఉన్నట్టుగానే ఉంది చూడండి. బాబా బాబా ఏం చేశారు కదా అసలు. చూపిస్తా మరొకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి అసలు అద్భుతమేంటి కదా. బుర్జ్ ఖలీఫా సెట్ దగ్గరైతే ఉన్నాం, బుర్జ్ ఖలీఫా సెట్, దుబాయ్ బుర్జ్ ఖలీఫా సెట్ అయితే మీకు చూపిస్తాను. అక్కడ సంగీత ప్రోగ్రామ్ కూడా చూడండి. వీఐపీలు వచ్చి కూర్చొని అవన్నీ చూడడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీఐపీలు అయితే వాళ్ళు వచ్చి కూర్చోడానికి అయితే ఇక్కడ స్టాల్ ఒకటి రెడీ చేశారు. స్టేట్ సెంటర్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఇంకా షాపింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళకి కావాల్సిన షాపింగ్ అంతా ఇక్కడ ఉండదు. చిన్న చిన్న షాపింగ్ మాల్స్ షాపింగ్ అయితే బాగుండే ఉండవు. ఇక్కడైతే చిన్న చెట్టు ఇంకోటి అయితే ఉంది, అది మీకు చూపిస్తాను కదండి. పబ్లిక్ హెల్త్ డివిజన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పెట్టారు ఇక్కడ.
గుడిని ఎప్పటికప్పుడు కట్టారా అని అన్నట్టుగా ఉంది మొత్తం. కానీ కర్ర క్లాత్ అండ్ థర్మోకాల్తో మొత్తం అయితే డిజైన్ అయితే మొత్తం చేశారు. నాలుగు ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు. ఇట్లా చంద్రుడు కూడా చూడండి, ఇక్కడ చూడండి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్, ఇక్కడ లైన్ గా ఫుడ్ స్టాల్స్. ఎక్కడ ఉన్నారయ్యా జనాలు? మొత్తం ఒరిస్సా అంతా ఇక్కడ ఉన్నట్టుగా అయితే జనాలు అయితే ఉన్నారు. ఊరు అంతా ఇక్కడ ఏమన్నా మొత్తం ఇదిగోండి, ఇది ఒక సెట్. ఇంకోటి నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. గోల గోళాలు కూడా ఉంటాయి, చాలా గోళ రచ్చలు కూడా చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న సెట్ అవుతుంది. ఇదిగోండి ఇది ఒక చిన్న సెట్, చిన్నదైనా ఇది కూడా చాలా బాగుంది కదా, గోల్డ్ కలర్లోని చిన్నగా బాగుంది అనమాట. కూడా స్వామి కనిపిస్తున్నారు చూసండి. ఈ స్ట్రీట్ మొత్తం అయితే దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల వరకు సెట్లు అంటూ ఉన్నాయి, మధ్యన గ్యాప్లు అయితే లేవు. బట్ జనాలు అయితే ఎక్కడైతే ఖాళీ లేకుండా అయితే జనాలు ఉన్నారు చూడండి, జనాలు అయితే ఎక్కడా ఖాళీ లేరు. సెట్స్ అయితే ఇవి అక్కడ వరకు ఉన్నాయి. ఎన్ని అయితే మీరే లెక్కేసుకోండి, నేనైతే లెక్క కూడా వేయలేదు. ఆ సెట్లు చూసి అది దీంట్లో ఎంత దీనికి ఉన్నాయో అని చూసుకొని ఉండిపోయింది. సెట్లని అంత దీనిగా ఉన్నాయి కదా, మీరు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఒక్కొక్క సెట్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూద్దాం. పదండి అలా ముందుకెళ్ళి ఏమైనా ఉన్నాయంటే చూద్దాం, అది కూడా మీకు చూపిస్తాను. ఎలాగుందంటే మనకు అక్కడ వైజాగ్లోని అమ్మవారు సంబరాలు చేస్తే ఎలాగైతే మొత్తం సందర్శించి దానికి దాదాపుగా దానికి ఒక రేంజ్లో అయితే ఉందని అనుకోవాలి. షాపింగ్ స్టాల్స్ కానీ, పిల్లలు టాయ్స్ బొమ్మల గురించి స్టాల్స్ కానీ, షాపింగ్ మనకి దొరకదండి ఏమి లేదు అన్నట్టు ఇక్కడ ఉన్నాయి. మొత్తం చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మల స్టాల్స్, గుడ్ స్టాల్స్ అన్నీ కూడా, అంటే షాపింగ్ లేడీస్ షాపింగ్ బ్యాగులు, ఇలా దుబ్బెళ్ళు అని టాయ్స్ అని, అసలు ఏ రేంజ్లో ఉన్నాయో చూడండి అసలు మొత్తం. ఇక్కడ ఒక చిన్న సెట్ ఉంది, ఇక్కడ స్వామి కూడా చిన్నది కప్పనా కూడా బాగుంది. ఏమైతే ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది, రద్దీ అయితే తగ్గట్లేదు. మేబీ 11-12 వరకు కూడా రద్దీ నడవచ్చు. చూద్దాం పదండి. ఒక చిన్న సెట్ ఉంది, చూడండి తాడు మీద ఒక అమ్మాయి అయితే ఎలా ఆడుతుంది అది ఉందన్నమాట. ఇంత బ్యాలెన్స్ చేసుకుంటుంది కదా. సో రే ఎటు వెళ్ళిపోతున్నారు? సో ఫైనల్లీ మొత్తం బొమ్మలన్నీ అయితే చూసి వచ్చాం. బొమ్మలన్నీ కాదు కానీ సెట్లన్నీ అయితే చూసాం. సెట్లన్నీ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. వాడిని తయారు చేసిన ఆ కార్యకర్త వాళ్ళని అంటే వర్కర్లు వాళ్ళందరూ కూడా నిజంగా అప్రిషియేటెడ్, నిజంగా అప్రిషియేటెడ్ వాళ్ళందరూ కూడా అప్రిషియేటెడ్ పర్సన్స్. ఎన్ని రోజులు పట్టింటుంది వాళ్ళకైతే, ఇప్పటి నుంచి నాకు తెలిసి 2 నెలల ముందు నుంచి అయితే మొత్తం చెక్ చేస్తుంటారు చెట్టు తీయడానికి కూడాను. మొత్తానికి అయితే అయిపోయింది అంతా తీసి వచ్చిన చెమట పట్టేసింది. నా హోటల్ దగ్గర కూడా చేరిపా
ఇదే నేను ఉంటున్న హోటల్ అయితే ఎంపైర్స్. సో పదండి రూమ్కి వెళ్ళి అయితే అండ్ చేసేద్దాం వీడియో. ఓకే మొత్తం చూసారు కదా సెట్లు అన్ని కూడా వచ్చాం. ప్రజెంట్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఒక్కొక్క సెట్ చూడడానికి అయితే రెండు కోళ్ళు సరిపోవట్లేదు మొత్తం సెట్లు అన్ని చూడడానికి. ఒక్కొక్కటి ఒకదానికి మించింది ఒకదైతే సెట్లు ఉంది కదా. సో పూర్తి వీడియోని చూసినందుకు అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అనేది ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియచేయండి. మీరు సపోర్ట్ చేస్తే కదా నేను ఇంకా ఇలాంటి వీడియోలు వెళ్ళే ప్రతి చోట ఒక వీడియో అయితే చేసి పెట్టగలను. ఈ వీడియోలు కాదు ఇంకా చాలా వీడియోస్ అయితే చేసి పెట్టగలను. సో మళ్ళీ ఇలాంటి వీడియోలు ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు టిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.